క్లస్టర్ బాంబ్స్ రష్యాను కట్టడి చేయడానికి ఉక్రెయిన్ అమెరికా అందిస్తున్న డేంజరస్ వెపన్ ఇది పౌరుల ప్రాణాలు తీసే ఈ ఆయుధాలపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న అగ్రరాజ్యం మాత్రం వెనక్కి తగ్గడం లేదు అసలు క్లస్టర్ బాంబ్ అంటే ఏంటి యుద్ధ క్షేత్రంలో అత్యంత భారీ నష్టాన్ని కలగజేసే క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్ కు అందించాలనే నిర్ణయాన్ని సమర్థించుకున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు యుద్ధ సమయంలో ఆ దేశాన్ని నిస్సహాయ స్థితిలో వదిలేయలేమని చెప్పారు గాళ్లు విచ్చుకొని ముక్కలు ముక్కలుగా విడిపోయి ఒకే సమయంలో భిన్న లక్ష్యాలను ఛేదిస్తాయి క్లస్టర్ బాంబులు ఫిరంగుల ద్వారా ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై వీటిని ప్రయోగించవచ్చు మామూలు బాంబుల కంటే వీటి విధ్వంస ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న బాంబులుగా విడిపోయి లక్ష్యాన్ని చేరే క్రమంలో పౌర నష్టం అధికంగా ఉండే అవకాశం ఉంది తిరుగుబాటుదారులపై పెద్ద ఎత్తున క్లస్టర్ బాంబులను ప్రయోగించింది శ్రీయా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అమెరికా అదే పనిచేస్తుంది రెండు వేల ఆరు లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ దాదాపు నలభై లక్షల క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది వాటిలో కొన్ని ఇప్పటికీ పేరుతుండటం వల్ల లెబనాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి అందుకే రెండు వేల ఎనిమిదిలో సమితి ఆధ్వర్యంలో నూట ఇరవైకి పైగా దేశాలు ఈ క్లస్టర్ బాంబుల వాడకాన్ని నిషేధించాయి అమెరికా రష్యా ఉక్రెయిన్ మాత్రం ఆ ఒప్పందంపై సంతకాలు చేయలేదు ఉక్రెయిన్కు క్లస్టర్ బాంబులు ఇవ్వాలన్న అమెరికా నిర్ణయాన్ని రష్యా ఖండించింది ఈ తప్పుడు నిర్ణయం కారణంగా అమాయక పౌరుల ప్రాణాలకు ఏళ్ల తరబడి ముప్పు పుంచి ఉంటుందని విమర్శించింది అయితే ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కో ఇప్పటికే క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి